హాయ్ అండి, హలో, నమస్తే. ఎలా ఉంది అక్క చీర? పాత సినిమాల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు మా జమానా హీరోలు అందరూ గుర్తొస్తున్నారేమో. ఏంటక్క రెడ్ ఏంటి, ఆ ఎల్లో ఏంటి, ఆ చీర ఏంటి, అటు కాంబినేషన్ ఏంటి, ఏం చేస్తామండి? ఈ చీరలు ఎప్పుడో మా వాళ్ళు ఎవరైనా మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే పోల్చేస్తారు, అంత జమానా చీరలు అనమాట. సో మరి వీటి మీద బ్లౌజులు అంటే అది సంగతి. సో కాంట్రాస్ట్లో అలా 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 లాగించేస్తాను. ఏముంది, నాలుగు గోడల మధ్య మనం చేసుకుంటున్నాం కదా స్క్రీన్కి. సో అది సంగతి. ఈ బ్లాక్ బేస్ చైన్ మొన్న మధ్య ఉజ్మా దగ్గర తెప్పించుకున్నాను, ఉజ్మా తోటి. సో అండ్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయా? ఎస్, మీకు అన్నీ చూపించేస్తే నాకు హ్యాపీ. తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, వాటికి ఒక్కొక్కరికి ఆన్సర్ ఇచ్చే కన్నా ఒక్కసారి చెప్పేస్తే అయిపోయి. సో విషయానికి వస్తే, ఈరోజు టాప్ సీక్రెట్ మన వీడియో ఏంటంటే, అక్కకు ఒక విషయం బాగా తెలిసిపోయింది, అది మీతో ఈరోజు మొత్తం చెప్పేసి మిమ్మల్ని చెమ్మక్కు 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 లాడించేయాలని డిసైడ్ అయిపోయిందండి. ఏంటంటే, పెద్ద పెద్ద కాస్మోటిక్స్ వాళ్ళందరూ వాడేస్తుంటారు, మనకు మాత్రం దాని విలువ తెలియట్లేదు. ఎస్, ఏంటక్క ఏంటిది? తమలపాకు. ఎస్, తమలపాకుతో ఎన్నో రకాల బ్యూటీ సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ కూడా తయారు చేస్తారట, టాప్ సీక్రెట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు. మరి మనకి పెరట్లో ఉండి గుమ్మాల్లో వేసుకుని కూడా మనకేమో దాని విలువ తెలియట్లేదు. మనకి తెలుసండి, తమలపాకు మనం కాల్షియంగా అది ఎంత బాగా యూజ్ అవుతుంది. మరి అక్కడ మీకు ఇదివరకు లాస్ట్ ఒకసారి ఒక వీడియోలో చాలాసార్లు చెప్పింది, గుర్తుందా? భోజనానంతరం ఒక్క తమలపాకు అలా వేసుకోండి, ఏమి సున్నాలు గిన్నాలు సోంపులు ఏమీ అవసరం, ఒక పొళ్ళు గట్టాకలేదు, ఒత్తి తమలపాకుని నోట్లో వేసుకుంటే మంచి కాల్షియం లెవెల్స్ పెరుగుతాయని చెప్పాను, గుర్తుంది కదా? డైజెషన్కి అది చాలా మంచిది. సో అంతేకాకుండా ఇంకా తమలపాకు మిరియాలు కలిపి నోట్లో వేసుకుంటేనట ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ బాగా లూజ్ స్టమక్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అది ఆయుర్వేదిక్ నుంచి ఆయుర్వేదంలో కూడా చాలా బాగా ప్రసిద్ధి పొందిన ట్రీట్మెంట్ అండి. అంతేకాకుండా ఇంకా మనకి చూసారా, కొంతమందికి పెయిన్ కురుకుడు అలాంటి హెయిర్ మధ్యలో ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది, దానికి కూడా చాలా చక్కటి ట్రీట్మెంటు మనకి తమలపాకుతో ఉంది. సో ఇవన్నీ మనకి చాలా మట్టుకు తెలుసు, కానీ ఇప్పుడు అక్క చెప్పబోయే ఈ ప్యాక్ ట్రీట్మెంట్ ఏంటి, ప్యాక్ బ్యూటీ ప్యాక్ నిజంగా చాలా చాలా మందికి తెలియదు, అవునా కదా? నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుస్తకాలు అలా 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 తిరగేస్తే ఎక్కడో ఆయుర్వేదికి సంబంధించిన దాంట్లో ఇది రాసుకున్నానండి. అమ్మా, మా పిల్లలకి చెప్పేయాలి అని డిసైడ్ అయిపోయాను. సో టాప్ సీక్రెట్ ఇది ఈరోజు ఓపెన్ అయిపోయింది మనకి. సో ఇది ఏంటంటే, ముఖ్యంగా మనం పాను వేసుకుంటాం, అది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు అక్క చెప్పినవన్నీ ఇలాంటి వాటికి అన్నింటికీ నిజంగా నాన్న ఆడవిలో మనం చూసామందుకు ఎక్కువ మంది మనకి 98% అమ్మాయిలు ఆడపిల్లలే కాబట్టి, లేడీసే చూస్తున్నాం కాబట్టి, భోజనానంతరం ఒకే ఒక ఆకు జస్ట్ ఇలా చక్కగా క్లోజ్ చేసి నోట్లో వేసేసుకోండి, ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు, మంచి కాల్షియం లెవెల్స్ నిజంగానే ఒక్కటి ఇలా తొట్లో వేసుకోండి అంతే. ఎండ ఎక్కడ కాస్త మరీ ఎండ అక్కర్లేదు కూడా దీనికి, షేడెడ్ ప్లాంట్ మనకి చూసారా, ఫార్మర్స్ కూడా ఏం చేస్తారు, చెట్ల నీడల్లో కింద వేసేస్తారు కొబ్బరి అలాంటి వాటిలోని. మనకి మన గోదావరి డిస్ట్రిక్ట్లో అటువైపు వెళ్ళిపోయినప్పుడు చూడండి, అటు చక్కగా వాటికి ఎలా పాకించేస్తారు, షేడెడ్లో చక్కగా ఈ ప్లాంట్ బాగా వస్తుంది. సో మనకి పెద్ద ఎండ అవసరం కూడా లేదు, ప్రతి ఒక్కరు ఒక పాన్ చెట్టు తెచ్చుకోండి, చక్కగా చిన్న దాంట్లో వేసుకోండి, ఆకుల్ని ఎప్పటికప్పుడు మీరు కొంచెం ట్రిమ్ చేస్తుంటే చక్కగా వస్తుంది. ఆ మాత్రం 15 రోజులకు ఒకసారి ఒక ఫెర్టిలైజర్ వేయండి చాలు, పాపం దానికి అంతకన్నా అక్కర్లేదు, రోజుకి ఒకసారి నీళ్ళకి వస్తే. ఓకే, విషయానికి వస్తే, ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈ పాన్ దీన్ని ఎలా ఎలా మనం వాడుకోవచ్చు, 2-3 టైప్స్ అన్నమాట చూపిస్తాను, ఓకే చెప్తాను. సో ఒకటి ఏంటంటే, ఇప్పుడు దీనివల్ల నిజంగా స్కిన్కి ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది అన్న విషయానికి వస్తే, తమలపాకు వలనట మనకి జనరల్గా ఏంటి, మనకి ఒక మంచి గ్లో రావాలన్నా, మొహం మీద ముడతలు పోవాలన్నా, అండ్ పింపుల్స్ మార్క్స్, యాక్నీ మార్క్స్ ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టేటివే. మరి వీటన్నిటికీ ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. అసలు ఇప్పుడు అక్క చెప్పబోతుంది అంత మంచి ప్యాక్ ఇది. ఎలా అంటే, ఏం వెరీ సింపుల్ అన్న, దీంట్లో ముఖ్యంగా మనకి ఈ తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు
చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అర్థమైపోయింది కదా? యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన మనకి ఏం జరుగుతుంది, మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్, మృత కణాలు ఇవన్నీ కూడా ఇది క్లియర్ చేసేస్తుంది. దానివల్ల ఏంటవుతుంది, కొత్త మనకి కొత్త కణాలు డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయ్యే కణాలు కూడా చక్కటి షైనింగ్ వచ్చేటట్టుగా మనకి ఈ తమలపాకు చేస్తుంది. చూసారా ఎంత బెనిఫిట్స్ వచ్చాయో మనకి, ఎంత బెనిఫిట్స్ ఉందో. అంతేకాకుండా ఈ మార్క్స్ అన్నింటినీ క్లియర్ చేస్తుంది. ఇప్పుడు పాత మృత కణాలు పోయాయి అంటే కొత్త వస్తున్నాయంటే కనుక నీకు ఆ మార్క్స్ పోయాయని లెక్కే కదా. మీరు ఒక్కసారి వారానికి 2-3 times యూజ్ చేసి చూడండి, ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. వెరీ సింపుల్. అసలు దీన్ని 3 రకాలుగా అని చెప్పాను కదా. ఫస్ట్ది ఏంటంటే దీని మీద ఇలా తేనె చూపిస్తాను, హనీ ఒకటి మంచిది తీసుకోండి, హనీ బాటిల్ ఒకటి తీసుకుని. సో ఇదిగో ఇది ఉంది కదా తమలపాకు. ఇంట్లో మీరు ఎప్పుడుంటే అప్పుడు దాని మీద ఇలా తేనె కొంచెం ఇలా అప్లై చేసేయండి. ఓకేనా? ఇదిగో చూసారా, ఇది ఇలాగా, అంటే ఒకటే కాదు నేను చెప్తుంది, ఇప్పుడు మన ఫేస్కి 5-6 తమలపాకులు సరిపోతాయి. కొన్ని తెచ్చుకోండి, ఇన్ కేసు అందరూ ప్రాన్స్ వేసుకోవాల్సిన అవకాశం ఉండొచ్చు, అవకాశం లేకపోవచ్చు. రోడ్డు మీద చక్క మార్కెట్లో దొరికిస్తాయి కదా, అది తెచ్చుకోండి చాలు. ఇదిగో ఇలా చేసేసి ఇలా మన ఫేస్కి ఎంత పట్టేస్తుందండి, మ్యాక్సిమం 3-4, 4-5 మ్యాక్సిమం అనుకోండి. కొన్ని దగ్గర దగ్గర ఒకదాని మీద ఓవర్లాప్ చేసి మనం పెట్టినా కూడా ఇలా పెట్టేసి హాయిగా 1.5 గంట సేపు అంతే అలా రిలాక్స్ అయిపోండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఓకేనా? సో ఇది ఒకటి. ఇంకా మనకి వేడివేడి నీళ్ళలో, మరిగించిన నీళ్ళల్లోనే ఈ ఆకును శుభ్రంగా ఇలా చింపేసేయండి, చింపేసి పడేసేయండి. ఆ నీళ్ళల్లోకి ఆ రసం దిగుతుంది కదా, చల్లారిన తర్వాత స్ప్రే చేసుకునే బాటిల్స్ పెట్టుకున్నాం కాను కదా, దాంట్లో అలాంటి దాంట్లో పోసేసుకుని చక్కగా ఇలా 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 చల్లారిపోయిన తర్వాత నీళ్ళు ఇలా స్ప్రే చేసేసుకోండి, ఫేస్ మీద ఆరిపోయింది చాలు. అలా రోజుగా 3-4 times ఆ వాటర్ని అలా స్ప్రే చేసుకోవటం వల్ల ఏం చెప్పిందక్క, వేడివేడి నీళ్లు బాయిల్ చేసి అందులో 1-3 చాలు ఆకులు చింపేసి పడేసేయండి. ఆ కషాయం కిందకి దిగుతుంది, అది నీళ్లు చల్లారిన తర్వాత చక్కగా ఫేస్ మీద స్ప్రే చేసేసుకోవటమే. ఓకేనా? బాగుంది, తేనె చాలా టేస్టీగా ఉంది. సో ఇది ఒక ట్రీట్, ఒక ప్యాక్ అమ్మ. ఇంకొకటి చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్. ఆకుని కొంచెం ఇళ్ళ నూరేస్తే జ్యూస్ దిగిపోతుంది. అంటే 2-3 కదా, మిక్సీలో కొట్టడానికి అందం కూడా అందవు. ఇన్కేస్ మీ దగ్గర ఏదైనా చిన్న బ్లెండర్ ఏదైనా ఉండే అలాంటిది ఉంటే ఓకే గుడ్. జ్యూస్ తీయడం మనకు ఈవెన్ చేతితో కూడా మనం ఇలా గట్టిగా చిపెతికి పెడితే ఆ మాత్రం 4-5 drops లాగా వచ్చేసింది. ఆరు లేదా అంటే స్టీల్ నేను చూపిస్తాను మీకు కూడా, దాంట్లో ఇలాంటి ఇళ్ళ అనుకుంటే మనం కొంచెం చింపేసి ఆకుని దాని జ్యూస్ వస్తుంది కదా. దాన్ని కొంచెం హనీ రంగనిచ్చి, హనీతోనే మనకి మొత్తం ట్రీట్మెంట్ అంతా ఎనీది అవనండి. హనీ లేకపోయినా నష్టమే లేదు, హనీ మనకి ఇక్కడ చేస్తుంది. మనకి మెయిన్ ఇక్కడ తమలపాకే మెయిన్. ఆ మృత కణాలు మళ్ళీ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేయడానికి, కొత్త కణాలు పెరగడానికి, అవి కూడా షైనీ లుక్తో రావడానికి. ఓకే? సో మళ్ళీ ఇప్పుడు ఆ జ్యూస్ తీస్తాం కదా, ఆ 2-3 ఆకులు తలక, దానికి కొంచెం తేనె ఒక 2-3 drops అనుకోండి, బాగా కలిపేసి చక్కగా అప్లై చేసేయండి. డ్రై అయిపోనండి, 10 నిమిషాలు 1/4 గంట చాలు. తర్వాత వామ్ వాటర్ వేసేసి వాష్ చేసేసుకోండి. ఎక్సలెంట్గా పనిచేస్తుంది అమ్మా, ఎక్సలెంట్గా. నేను అది మీకు చూపిస్తాను ఇప్పుడు, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి, కొంతమందికి కాలిన గాయాలు ఏమైనా ఫేస్ మీద ఉన్నట్లయితే ఇది ద బెస్ట్ ట్రీట్మెంట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేది కాలిన గాయాలే కాదు, ఇంకేమైనా దెబ్బల వలన యాక్సిడెంట్లో ఆ నల్లటి మార్క్స్ ఏదైనా ఉన్నట్లయితే ఫేస్ మీద బెస్ట్ ఏంటంటే చార్కోల్ బొగ్గు. మనకు తెలుసు కదా చాలా కాస్మెటిక్స్ వాటిల్లో కూడా చక్కగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను లాంగ్ బ్యాక్ VLCC ఇది ఫేస్ ప్యాక్ ఇది చార్కోల్ చూడండి, కనిపిస్తుంది కదా. ఇది మనం దీనికి బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్కి ఇది వేసుకుని చూపించాను నేను మీకు, చాలా బాగుందని చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు, ఇది తెప్పించుకున్నారు కూడా. సో దీంట్లో యూజ్ చేసింది కూడా సేమ్ మన ఈ చార్కోలే. ఇది ఎక్కడంటే అక్కడ మనకి ఇండియాలో ఏం పదవలేదు, ప్రతి చాకల వాళ్ళ దగ్గర కూడా ఈజీగా దొరుకుతాయి. సో ఇంత ముక్క చాలు మనకి, మన ఫేస్ ఎంత ఉంది.
సో ఇంత ముక్క, ఓ ఇంత ముక్క తెచ్చుకున్నారంటే ఇంట్లో పెట్టుకుని 2-3 times వీక్లీ వేసుకుంటే ఎంత ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో మీకే అర్థమవుతుంది. ఓకే, సేమ్ మన తమలపాకులు 3-4 తీసుకోండి. తీసుకుని ఇంత చార్కోల్ ముక్క, ఇంత బొగ్గు ముక్క, కొంచెం ఇలా అంటే పౌడర్ అయిపోతుందమ్మా, అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు. ఓకే, తర్వాత దాంట్లోనే కొంచెం తేనె కూడా, ఈ 3 కలిపి మీరు ఇలా ఫేస్ ప్యాక్ వేసేసుకోండి. అద్భుతం అంటే అద్భుతం, చాలా బాగా పనిచేస్తుంది. కాలిన గాయాలకి కానీ, యాక్సిడెంట్ మార్క్స్ కానీ, ఫేస్ మీద ఏదైనా ఉన్నట్లయితే, అంటే వేరే ప్లేసుల్లో కూడా ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. మీకు బయట వేరే ఈ ఆయింట్మెంట్స్ వాటితో కన్నా ఇది ఖచ్చితంగా గ్యారంటీ అన్నమాట. వాళ్ళు తయారు చేసే ఆయింట్మెంట్లలో కూడా ఈ చార్కోల్ యూజ్ చేస్తారు డెఫినెట్గా. సో కాలిన గాయాలు కానీ, యాక్సిడెంట్ మార్క్స్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కనుక, ఏ ప్లేస్లో ఉన్నా, ఒకవేళ కాళ్ళు చేతుల మీద ఇలాంటివి ఉన్నా, పొట్ట మీద ఉన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి కంటిన్యూస్గా. మళ్ళీ అక్క ఎన్ని నెలలు వాడాలి ఈ డౌట్స్ అని కాదు, 1 month కంటిన్యూస్గా వాడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనపడుతుంది. ఏది రిజల్ట్ కనపడుతుంది, ఏది కనపడదో కూడా అక్క చెప్పేస్తుంది. ఎందుకంటే మనకి వీడియో ముఖ్యం కాదు, ఇక్కడ నేను వీలైనంత వరకు కంటెంట్ మీకు ఇవ్వాలి, ఏదో మతలబులు చేయడం వద్దు. సో దీనివల్ల ఖచ్చితమైన మంచి రిజల్ట్లు ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇది జ్యూస్ చేసి హనీతో కలిపి ఫేస్కి అప్లై చేసి నేను మీకు చూపిస్తాను, ఎంత మంచి రిజల్ట్ కనబడుతుందో మీరే చూడండి. ఒక్కసారికే మనకు అంత తెలిసినప్పుడు, ఇలా మీరు వారానికి 2-3 times వేశారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మెయిన్ మనకేంటంటే, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి ఫేస్లో చేంజెస్ అని అంటే బికాస్ ఆఫ్ మెయిన్ డెడ్ స్కిన్ వల్లే. డెడ్ స్కిన్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోగలిగితే అసలు ఇలా ఎలాంటి గ్లో అంటే అలా ఉంటుంది మన ఫేస్కి కదా. సో డెఫినెట్గా నేను ఇప్పుడు చెప్పబోయే ఇది చూడండి, ఇన్ కేస్ ఇది కాదు అన్న వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పేది కదా, వేడివేడి నీళ్ళల్లో మరగబెట్టేసి చల్లారిన తర్వాత చక్కగా, అది కూడా చాలా ఈజీ. ఇది వేసుకునే టైం లేకపోయినా ఇది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది, అది కూడా మంచిది. లేకపోతే ఫస్ట్ నేను చూపించాను కదా, జస్ట్ హనీ ఇందులో పెట్టేసి జస్ట్ అలాగా బుక్ మీద పెట్టేసుకోండి, సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇందులో ఏది చేసినా కూడా మంచి రిజల్టే వస్తుందన్న. ఇప్పుడు అది చూపిస్తాను మీకు, పదండి. ఇదమ్మా ఇందాక మనం యూజ్ చేసాం కదా, దాన్ని కూడా కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి, ఇలా స్టీల్ది ఏదైనా ఉన్నదా, లేకపోతే మనకి కొంచెం స్టోన్తో కూడా తయారైనవి మార్కెట్లో అమ్ముతున్నవి 100లలో ఉంటే ఉంటాయి ఖచ్చితంగా, లేకపోతే ఒకటి చిన్నది ఇలాంటి తీసుకోండి, మీకు ఇంటికి అన్నిటికీ యూజ్ అవుతుంది, వంటింటికి మన ఇలా సౌందర్యదానికి ఇలా 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 అలా కొంచెం మెత్తగా అలా చేస్తే చాలు మనకి జ్యూస్ వచ్చేస్తుంది. చాలు ఇంత పిస్స చాలమ్మా, మన ఫేస్ ఎంత ఉంటుంది దానికి తగినంత. కానీ ఇది అద్భుతంగా పనిచేస్తున్నారు ఆ పిల్లలు. ఈవెన్ మనకి ఏంటిది పింపుల్స్కి, తర్వాత మామూలు మచ్చలు అలాంటివి, మంగు మచ్చలు ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ వస్తుంది కదా, దీన్ని కొంచెం వేడి చేయండి, ఏదైనా చిన్న దాంట్లో పెట్టి వేడి చేసి స్టవ్ మీద చల్లారిన తర్వాత ఆ జ్యూస్ని ఎలాగ కొంచెం హనీ అప్లై చేసి రాసుకున్నా కూడా ఆ పింపుల్స్ అలాగ మార్క్స్ అలాంటివి ఎన్నాళ్ళ నుంచి ఉన్న మొండి మరకలు అవి కూడా సూపర్ రిన్తో మొండి మరకలు ఎలా పోతాయో మన తమలపాకుతో అలాంటి మార్క్స్ కూడా పూర్తిగా నయమవుతాయి అన్నమాట. నేను చూపించాను కదా యాక్సిడెంట్ మార్క్స్కి, అలాంటి వాటికి కాలిపోయిన మచ్చలు అలాంటి వాటికి కొంచెం చార్కోల్ కూడా బొగ్గు కూడా కలిపి రాసుకుంటే అద్భుతంగా పనిచేస్తున్నారా. అయిపోయింది చూసారా ఎంతసేపు పడుతుంది, కొంచెం ఇలా అనేస్తే అయిపోయింది చూసారా, ఇలా మెత్తగా అయితే మనకి బస్ చాలు. చూడండి ఇలా మెత్తగా చేసాం, అది ఇలా గట్టిగా పిండేస్తే చాలు మనకి జ్యూస్ వచ్చేస్తుంది. పింపుల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ జ్యూస్ని కొంచెం అలా స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేయడం ఆఫ్ చేసేయడం అంతే. కాస్త హనీ హనీ ఎందుకంటే గ్రిప్ కోసం ఉన్నాను, అంతకన్నా ఇంకేం లేదు. హనీ వల్ల కూడా మార్క్స్ అవన్నీ బాగా లాగుతాయి కదా, ఒకటి అది కారణం. స్మూత్నెస్ అసలు ఫేస్ ఎంత స్మూత్ వస్తుందో మీరు ఇది అబ్జర్వ్ చేయండి ప్యాక్ అయిపోయిన తర్వాత. బస్ జస్ట్ ఇంత 1/2 teaspoon అనుకోండి అంతే. ఓకేనా, ఈ రెండు చక్కగా కలిపేసి
ఫుల్గా అప్లై చేసుకోండి. రాసి చూపిస్తాను. రెండు మూడు కోట్లు వేసుకోండి కావాలంటే. ఇప్పుడు ఇద్దరు కొంచెం డ్రై అయ్యిందనుకోండి, మళ్ళీ ఇంకొకసారి రాసుకోండి. ఒక్క 15 మినిట్స్ వీక్లీ ట్వైస్ చేసి చూడండి. అసలు ఒక వారానికే మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇదని చక్కగా లిప్స్ కూడా ఇవ్వండి. ఇంకా డెడ్ స్కిన్ అన్నది పోతుంది. ఈవెన్ షుగర్తో కూడా నేను చూపించాను చూపుతుంటే మీకు చక్కగా డెడ్ స్కిన్ రిమూవ్ అవడానికి అంతే. అలాగే ఇది కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కాదు నాన్న, ఎప్పుడో ఆయుర్వేద గ్రంథాల్లో రాసిపెట్టి ఉన్నవి ఇవన్నీ. చర్మ సౌందర్యానికని మృత కణాలు ఎలా చేసుకోవాలి, మనవాళ్ళు అవన్నీ పట్టుకొని చక్కటి కాస్మెటిక్స్ తయారు చేసేస్తున్నారు కెమికల్స్ కాస్త కలిపేసి. మనం వీటినే నమ్ముకున్నాం అనుకోండి, అసలు ఎంత అందంగా అద్భుతంగా ఉంటుంది మన స్కిన్ చెప్పండి. చూడండి, హనీ రాసేది ఇందుకే, ఆ తమలపాకుతో మనకి గ్రిప్ ఇవ్వటానికి, అందుకనే ఇంకెళ్ళలేదు. ఓకే చూడండి, ఇంకా మిగిలిపోయింది ఇంత. మా ఓన్రిలాము ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓకే సో ఒక పావు గంట ఇలా వదిలేసి వాష్ చేసి మళ్ళీ చూపిస్తాను ఎంత బాగుందో. మీరు ట్రై చేసి అప్పుడు చెప్పండి బాలక్కి. ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చూడండి స్కిన్ స్మూత్గా ఉంది. చెక్క షైన్ ఒకే ఒక మనం వేసుకున్నది ప్యాక్ ఈరోజు ఒక్కసారికే ఇంత డిఫరెన్స్ ఉంటే వీక్లీ ట్వైస్ థ్రైస్ స్కిన్ టెక్స్చర్ బట్టి ఓకే ట్రై చేయండి, యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. 1 మంత్ కంటిన్యూస్గా ఇలా చేసి చూడండి ఎంత చేంజ్ ఉంటుందో అప్పుడు మీరే చెప్తారు బాలక్కి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.